గుంటూరు జిల్లా రూరల్ పరిధిలో కర్నూలు నుండి వచ్చిన వలస కూలీలు బాధ వర్ణాతీతంగా ఉంది. అసలే వారిది రెక్కాడితే గాని డొక్కాడని పరిస్థితి. అందులోనూ లాక్డౌన్ కారణంగా తమ రక్త బంధువులను చూసి చాలా రోజులైంది. అందుకేనేమో వారు సొంత ఊళ్లకు వెళ్లడానికి ఏ వాహన సదుపాయాలు లేకున్నా కాలినడకన ప్రయాణం కొనసాగిస్తున్నారు. అయితే వారు ఎంత ప్రయాసపడినా పోలీసులు ఎక్కడికక్కడ వారిని అడ్డుకుంటున్నారు. కర్నూలు నుండి ఇక్కడకు ఇల్లు వాకిలి పిల్లలను వదిలి పొట్టకుటి కోసం వలస వచ్చారు. వారు నిత్యం పొలంలో పనిచేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు. అయితే వీరు ఏ ఊరిలో పనిచేస్తున్నారో ఆ ఊరిలో 4 నెలల నుండి అక్కడే ఉంటున్నారు. ఇక్కడ నుండి కర్నూలు వెళ్లడానికి లారీలు ఆటోలో పోలీసులకు చెప్పకుండా వెళ్లే ప్రయత్నం చేసి చెక్ పోస్ట్ వద్ద పోలీస్ అధికారులకు దొరికిపోయి మళ్లీ వెనక్కి వస్తున్నారు. ప్రభుత్వం వెంటనే వలస కూలీల బాధలు అర్థం చేసుకుని ఆంధ్రప్రదేశ్లోనే ప్రభుత్వం వారికి వైద్య పరీక్షలు నిర్వహించి వాళ్లను తమ సొంత ఇళ్లకు పంపాలని ఆ కూలీలు వేడుకుంటున్నారు. పిల్లలు ఆడ అమ్మ అంటున్నారంట మాకు ఖచ్చితంగా పోవాలనుకునేమే. మాకు ఇబ్బంది ఉన్నది ఉండదేమో, మీరే మమ్మల్ని చేరతారు అంతే. 3 నెలలైనా పనులు అయిపోయినాయా? పని ఉండుకోకుండా పోయేదైతే గ్యారెంటీ అక్కడ సన్నపిల్లలు వదిలేసి వచ్చినామన్నా ఎంత రోజులు వచ్చామమ్మ. పనులు అయిపోతుండే, అది కాక మాకు నీళ్ళ సౌకర్యం సరిలేదు. ట్యాంకర్ వస్తుంది కానీ 3 రోజులు వెళ్ళిపోదామని ఇంకా అట్లా అనుకొని కొబ్బరి దాకపోయాము. అది కాక మేము మనుషులని సామాన్య మనుషులు ఇంకా ఎక్కల మనుషులు ఏమన్నా చూడ పోదాంలే అరదాకా సామాన్ వేసుకుని వెళ్ళాము. ఒక నీళ్ళు లేనందుకే వెళ్తున్నారా? ఈ భయంతో కూడా. ఏ భయం? వ్యాధి భయం. ఈ వ్యాధి భయం మరి అక్కడ కూడా ఉంది కదా. అప్పుడు మేము వచ్చేటప్పుడు లేదండి. అప్పుడు లేదు, ఇప్పుడు ఇప్పుడు అక్కడ కూడా ఉంది కదా. ఉంది కానీ అక్కడైతే ఇల్లు పాడునా ఉండొచ్చు, ఇక్కడైతే మన ఇల్లు వాసం లేదు. మేము వచ్చి దాదాపు 5-6 నెలలు వచ్చింది బయలుదేరి. మా ఇల్లు ఇడిచి ఇంకా కారంపూడి సైడ్ అటు పచ్చిమిర్చి చేసుకొని అటు ఇటు వస్తుంటాం. కాకపోతే 1 నెల 10 రోజులు చేసుకొని ఇంకా టైం వెళ్ళిపోతుంటాం. ఇదే టైం మరి గవర్నమెంట్ అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని చెబుతుంది కదా, మీకు మీకు కనిపించట్లేదు అంటారా? అంటే వాళ్ళు కల్పిస్తున్నారు కానీ నీళ్లు మాత్రం 3 రోజులకు 2 రోజులు ఒకసారి వస్తున్నాయి. ఆడైతే జనాభా ఎక్కువ ఉండేవాళ్ళు, చాలా మంది వెళ్ళారు, 150 మంది ఉండేవాళ్ళు. ఇది అబ్బిరిమిట్ కాల కాడ జనం ఊరికి వెళ్ళిపోయారు. మేమేలాగానే ఆడదాకపోతే మమ్మల్ని మెడికి లేకపోతే నీళ్ళ సౌకర్యం కష్టం. అసలు ఈ వ్యాధి ఏంటో తెలుసా నీకు? తెలియదండి. ఎవరు చెప్పలేదా మీకు ఈ వ్యాధి గురించి? అంటే సాక్షాత్కారం చెబుతున్నారు కానీ మేము ఊళ్ళో పోయేవాళ్ళం కాదు. మిరపకాయలు కోసుకునేవాళ్ళం, ఆ కాట పెట్టి ఆడ బండి పెడితే ఇంకా వాళ్ళు మెరుపుకుంటారు. అది మా ఊళ్ళో పెద్ద పని లేదు. నీళ్ళేమో వ్యాధి వచ్చింది కాబట్టి 2 రోజులు. వ్యాధి ఏంటో చెప్పు నాకు. నాకు తెలియదండి, తెలిస్తే మేము ఎందుకు పోయేవాళ్ళం? తెలు అంత వ్యాధిని ఇప్పుడు ఎస్ఐ గారు చెప్పారట, పరిస్థితి అబ్బాయి బాగుండదు, చాలా తప్పు చేశారు అని. తెలుసు చెప్పు, వ్యాధి గురించి అసలు నీకేం తెలుసు? నాకేం తెలియదు. ఏమి తెలియదు? ఎవరు చెప్పలేదు నీకు ఇది వ్యాధి వల్ల, ఇది అంటువ్యాధి లాంటిది, దగ్గినా తుమ్మినా జ్వరం వచ్చినా ఇలా పక్కన వాళ్ళకు సోకిద్ది, దీనివల్ల ప్రాణాలు పోతున్నాయి, దీనికి మందు లేదు ఇప్పుడు వరకు అని నీకు ఎవరైనా చెప్పారా? అంటే చెబుతూనే ఉండరు. అంటే మనం ఇప్పుడు చెప్పినా మనం ఎక్కడ వచ్చి పని చేసుకుంటున్నాం. మనం ఇంట్లో ఇంటి పాలు ఉంటే ఇంటికాలు ఉంటాం, వెళ్ళేది వెళ్ళేది వాకిళ్ళేది ఆడ అది అనుకొని చల్లని చేరుకుందామని అనుకొని చేరాము. ఆడదాకా ఒప్పటిదాకా పోయాము. ఇంకా అక్కడ నుంచి
పోలీసులు మేము కాదే వదిలేదు అక్కడి నుంచి వెనక్కి తీసుకొచ్చారు సామాన్య వరకు మనుషులు అయితే నడిచిపోదాం అనుకున్నాం ఇంక మనుషులు కదల్లా సామాన్య వరకు అర్థా పోయాం అక్కడి నుంచి ఇంకా వెనక్కి మళ్ళీ ఇంకా వాళ్ళు నడిచిన వాళ్ళు కూడా అడగాల్సి కట్టారు తెలుసా మీకు పెట్టినా మన మెసేజ్ కలిగేముంది మేము తప్పు చేసింది ఆరోగ్య కోసం మేము తెచ్చుకున్నామని వెళ్ళాము అందుకని మంచిగా